Praja Samasala Parishkaranikai, Nelluru Jilla, Indukurapeta Mandalam, Tahsildar Karyalayam Edita, CPM Advaryamlo, Vanta Varpu Chepatti, Nirasana Karyakramanni Chepattaru. Ee Karyakramaniki Mukhya Atithiga, CPM Party Jilla Karyadarshi, Moolam Ramesh Vichesaru. Ee Sandarbhanga, CPM, CPI, CITU Karmikulato Kalisi, Vanta Chestu, Vinutnanga, Vari Nirasanalu Teliparu. అనంతరం వారు మాట్లాడుతూ గతనెల నిర్వహించిన పాదయాత్రలో భాగంగా మండలంలో అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయని వాటి పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమస్యల పరిష్కారానికి పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేదని తెలిపారు. వెంటనే ప్రజా సమస్యల్ని పరిష్కరించాలని లేని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు టీవీవి ప్రసాద్, సిపిఎం పార్టీ మండల అధ్యక్షుడు మైపాటి కోటేశ్వరరావు, తిక్కవరపు ప్రభాకర్ రెడ్డి, మండల సిఐటియు అధ్యక్షులు ఎస్కే షాన్బాషా, సిపిఐ రైతు సంఘం నాయకులు ఎస్కే షాన్వాజ్, మనోహర్, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇందుకూరుపేట మండలంలో పాదయాత్రలు జరిపి అనేక సమస్యలు గుర్తించారు. సమస్యల పరిష్కారం కోసం ఈరోజు ఇక్కడ దీక్షను ప్రారంభించారు. ప్రధానంగా ఇందుకూరుపేట మండలంలో ముడుజవర్తి పాళెం ఆ ప్రాంతంలో చెక్ డ్యామ్ నిర్మిస్తే రైతాంగానికి, వ్యవసాయానికి కానీ తాగునీరుకు కానీ ఉపయోగపడుతుంది అనేటువంటి చాలా రోజులుగా పోరాటం జరుగుతుంది. ఓపక్క ఈ రోడ్డుని ఫోర్ లైన్ రోడ్డుగా నిర్మించి రాకపోకలకి సౌకర్యంగా ఉండాలి, మైపాడు బీచ్ అభివృద్ధికి అయ్యేదానికి అవకాశంగా ఉంటుందనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్స్ వచ్చాయి. ఇయే కాకుండా ఈ ప్రాంతంలో ఇసుకని విపరీతంగా తీసుకునే ఈరోజు అధికార పార్టీ చాలా దుర్మార్గంగా అనేక మంది దీన్ని వ్యతిరేకించినా కానీ ఇసుకని ఈరోజు ఇసుక కానీ లేదా ఇతర ప్రాంతాల్లో గ్రావెల్ లాంటిది కానీ లేదా తెల్లరాళ్ళు లాంటి మనుబలు ఈ ప్రాంతాల్లో కూడా తీసుకొని పోవటం అంటే ఈ మొత్తం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర సంబంధించినటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఇవన్నీ కూడా లూటీ చేస్తుంది. అందువల్ల ఈ లూటీని ఆపేదానికి ఈరోజు ఇవన్నీ కూడా ఈ ప్రధానమైనటువంటి డిమాండ్స్ వచ్చాయి. ఇయే కాకుండా విద్యుత్ బిల్లులు ఈరోజు ప్రధానంగా విద్యుత్ బిల్లులు ఈరోజు అంటేనే షాక్ కొట్టేటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. గతంలో 500 వచ్చేటువంటి విద్యుత్ బిల్లు ఈరోజు 2000 రూపాయలు వస్తుంది. ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతోనూ, సర్దుబాటు ఛార్జీల పేరుతోనూ ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ఏదైతే చెప్తుందో విద్యుత్ సంస్కరణలో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ పరిపాలించే రాష్ట్రాల్లో కూడా భయపడితే ఇక్కడ ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలుపరుస్తుంది. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూ. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి,